ఆదికాండం 17వ అధ్యాయం అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితులై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అగుదు, మరి ఇక మీద నీ పేరు అబ్రాహాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతను గనుక నీ పేరు అబ్రహాము అనబడను, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచదను, నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశం అనగా కనాన్ దేశం అంతటిని నిత్య స్వాస్థ్యము ఇచ్చి వారికి దేవుడై ఉందని అతనితో చెప్పాను. కొన్ని వారాల క్రితం మొదలుపెట్టాను, డిసెంబర్ 31వ తేదీ ఆదివారం మొదలుపెట్టాను. అదంతా మాట్లాడలేదు నేను. నేను ఆ రోజు మాట్లాడింది, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను అని ఆ ఒక్క వచనం గురించి మాట్లాడాను. తర్వాత వచ్చిన అంటే ఆ వచనంలో భాగం, నా సన్నిధిలో నడుచుచు నిందారైతులు ఉండవు, దాని గురించి వెళ్ళలేదు నేను. అది ఈరోజు కూడా వెళ్ళడం లేదు, కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి మరొకసారి దర్శనమిచ్చాడు. దేవునికి దర్శనం మనం అనుకుంటాము నిత్యము మనతో మాట్లాడుతూ ఉంటాడని, నిత్యం మాట్లాడుతున్నాడు నిజమే, ఎలాగనగా ఆయన వాక్యం ద్వారా మన మనసులో మన హృదయం లోపల మెల్లని స్వరము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇది మన దినదిన మన జీవితం అనుభవించవచ్చు. ప్రవక్తల గ్రంథంలో మనం చూస్తాము, మనం వెళుతున్న మార్గం సరైనది కానప్పుడు మన లోపల ఆయన స్వరం, మెల్లని స్వరం మనకు వినబడుతుంది, ఇది సరైన దారి కాదు, ఇదిగో కురుక్కని ఎడం ప్రక్క తిరుగు, ఇదిగో తిన్నగా ఈ దారిలోనే వెళ్ళు అని దేవుని యొక్క ఆత్మ మన లోపల మాట్లాడడం మనకు వినబడుతుంది. ఇది ప్రతిరోజు మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే అలాగూ దేవుని యొక్క స్వరం నడిపింపు పాటించడం అనేది మనకి అభ్యాసంతో రావాలి. అభ్యాసం అనగా దేవుడు మనతో చెబుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, మన లోపల ఆయన స్వరం మనకు వినబడినప్పుడు మనం స్పందించాలి. మనకు అలవాటు ఏమిటి? స్పందించకపోవడం మన అలవాటు. దేవుడు నిత్యమంతా మాట్లాడుతున్నాడు, మన స్వరం వినిపిస్తూ లోపల మనకు వినబడుతుంది. అయితే ఆ మాట వినబడినప్పుడు మనం వెంటనే లోబడితే, స్పందిస్తే ఆ స్వరం మనలో అధికమవుతుంది, ఆ స్వరం మనకు నడిపే మీకు స్పష్టంగా ఇస్తుంది. చాలా కాలం ఒక పుస్తకం చదివాను, అతడు కమ్యూనిస్ట్ దేశాలు, ముఖ్యంగా ఐరోపా ఖండంలో రొమేనియా బల్గేరియా ఆ ప్రదేశాల్లో సువార్త బైబిల్ కలిగి ఉండడం కానీ, సువార్త చేయడం కానీ, ఆరాధన కానీ, అవన్నీ కూడా రహస్యంగా ఎవరికీ తెలియని ప్రదేశాల్లో, ఆ కొద్ది మందికి మాత్రమే తెలిసిన స్థలాల్లో వారు కూడుకొని ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక అతను బయలుదేరాడు అక్కడ వెళ్ళడానికి, దేవుడు వెళ్ళమని చెప్పాడు, దాంతో బయలుదేరాడు. తన దగ్గర కొన్ని బైబిల్స్ ఉన్నాయి, అవి ఇవ్వాలి, ఇంకా వారికి బోధించాలి అనే ఆశతో బయలుదేరాడు. దేవుడు చెప్పిన మాట మీద బయలుదేరాడు. అయితే ఏదో ఒక డొక్కు బండి దొరికింది, దాని మీద ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే పలానా ఇంటికి వెళ్ళ పలానా చోటుకి వెళ్ళాలన్నప్పుడు, మనకి ఇప్పుడు ఎలాగైతే మనకి మ్యాప్ గూగుల్ మ్యాప్ ఉండి, లేకపోతే మనకు వాయిస్ చెబుతున్న మ్యాప్స్ ఉన్నాయో, అతనికి అలాంటివి ఏమి లేవు. కానీ అతను నడిపిస్తున్న లోపల
ఎడం పక్క తిరుగు, కుడి పక్క తిరుగు, అటు వెళ్ళు, ఇటు వెళ్ళు, ఈ దారిని వెళ్ళు, ఇదిగో ఇన్ని కిలోమీటర్ ఆ దారిని వెళ్ళు అని చెప్పగానే చివరికి ఆయన ఎక్కడ ఏ ఇంట్లోనైతే క్రైస్తవులు కూర్చొని ఆరాధన చేస్తారో ఆ ఇంటి వరకు తీసుకుని వెళ్ళాడు. అది అలా వెళ్ళడానికి గల కారణం ఏదనగా తను దానికి అలవాటైన అభ్యాసం చేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, దేవుని స్వరం వినబడుతుంది, మనకు తెలుసును ఇది చేయాలి, కానీ మనం ఏమంటాం, పోయిన వారం హగ్గే గ్రంథాలు అన్నట్టుగా ఇంకా టైం రాలేదు, టైం వచ్చినప్పుడు చేద్దాంలే ప్రభు, అలాగే చేస్తాను చేస్తాను, ఎప్పుడు నా టైం వచ్చినప్పుడు, నాకు వీలైనప్పుడు, నాకు ఏ రకమైన సమస్యలు లేనప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, నాకు వేరే ఏది కూడా నా దృష్టిని ఆకర్షించినప్పుడు, నాకు వేరే ఇంకే పని లేనప్పుడు తప్పనిసరిగా నువ్వు చెప్పింది నేను. ఎంతమంది చెప్తున్నావు అలాగ? ఒకవేళ ఈ మాట మనం మాట్లాడకపోవచ్చు, ఈ మాటలన్నీ దేవునితో చెప్పకపోవచ్చును, కానీ మనలో చాలామంది చేస్తున్న పని ఏదనగా ప్రక్కన పెడుతున్నాం. అది అలాగ నేను 3 సార్లు మనం ప్రక్కన పెడితే కొంతకాలానికి జరిగేది ఎదురుగా ఆయన మాట్లాడినా మనకు వినబడదు, ఆ వినికిడిని మనం కోల్పోతాం. దేవుని వాక్యం బోధించబడుతూ ఉంటుండగా, ఉదాహరణ పోయిన వారమే, మీలో మీతో ఎవరితోనైనా సరే, మీలో ఎవరిలోనైనా సరే ఈ వాక్యం నాకే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎవరికైనా అనిపించిందా? చేతులు ఎత్తమంటే ఎత్తరు కదా. దేవుడు నన్ను దర్శిస్తున్నాడు మీలో ఎంతమందికి అనిపించింది? ఏం చెప్పొద్దులేండి, అడగడం నాది బుద్ధి పొరపాటు. అలా వాక్యం వింటూ ఉన్నప్పుడు మనలో ఎవరికైనా ఏదైనా లోపల అనిపిస్తుంది, వినబడుతుంది అని అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను దర్శిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు నన్ను. ఆ మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కసారి గద్దెంపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది, మనం మారు మనసు పొందవలసి ఉంటుంది, మనం సరి చేసుకోవలసి ఉంటుంది, మనం చేస్తున్న పనులు ఉత్సాహంతో చేయడానికి ఇంకా ఉద్యమం, ఉత్తేజం మనకు కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనలో చేసే పనులు. కనుక దేవుడు నిత్యం మాట్లాడే వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఆదివారం బోధన మాత్రమే కాకుండా మనం బైబిల్ చదువుతూ ఉంటాడుగా, వాక్యం చదువుతూ ఉంటాడుగా. మనలో ఎంతమంది క్రమంగా ప్రతివారం ప్రతిరోజు బైబిల్ చదువుతారు? బైబిల్ రీడింగ్ ప్లాన్స్ ఎంతమందికి ఉన్నాయి? ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు, ఆచారం మంచిది, అది మంచి అలవాటు, మంచి ఆచారం అది. అది చదువుతూ ఉంటాడుగా, ఒక్కొక్కసారి అకస్మాత్తుగా మనం చదువుతున్న వాక్య భాగం లో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. మనం తెలిసిందే ఎప్పుడు, చదివిందే ఎప్పుడు, అలవాటైన వాక్యం అయినా సరే మనం ధ్యానపూర్వకంగా చదువుతున్నప్పుడు, నిజంగా చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతాడు. ఇది ఈ దేవుడు స్వరం నాకు వినబడుతుంది, అందులో నుంచి ఆ వాక్యం మన పైకి వస్తుంది, మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన వాక్యం మనం తీసుకొని ప్రార్థన చేస్తే, ఆ వాక్యాన్ని మనకు అన్వయించుకొని ప్రార్థిస్తే కార్యం జరుగుతుంది. ఇప్పుడు ఈ వాక్యం గురించి ఉపయోగించబడిన పదాలు 2 ఉన్నాయి, ఒకటి లోగోస్, ఇంకోటి రేమా. లోగోస్ అంటే వాక్యం, రేమా కూడా వాక్యమే. ఇప్పుడు ఇక్కడ రాయబడిన గ్రంథమందు రాయబడిన అక్షరాలు, ఈ మాట అంతా కూడా ఇది లోగోస్, దేవునికి వాక్యం. వాక్యం అయిన క్రీస్తు వాక్యం, ఇదంతా కూడా క్రీస్తే వాక్యమే, లోగోస్. రేమా ఏదనగా ఈ లోగోస్లో, ఈ వాక్యంలో ఏదో ఒక వాక్యం వచ్చిన ఒక భాగం మా హృదయాల్లో కార్యమును జరిగించి మనతో మాట్లాడినప్పుడు అది రేమా అవుతుంది. దాన్ని తీసుకొని మనం చేయవలసిన పని, దాన్ని మనకు అన్వయించుకొని, మనకు ఆపాదించుకొని, దాన్ని మనం స్వీకరించి మనలో నాటనిచ్చి దానిని మన నోటితో పలికి ప్రార్థిస్తే ఆ వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. ఇది దేవుడు మాట్లాడే విధానం. కలల ద్వారా మాట్లాడతాడు. ఇవాళ ఉదయం నా బైబిల్ రీడింగ్ చూసినప్పుడు యోసేపు ఇంట్లో ఆఖరి వాడు, తను 2 కలలు ఇచ్చాడు దేవుడు. ఒకటి అన్నదమ్ములు యొక్క పనలు, తన పనకు వంగి నమస్కారం చేస్తున్నట్టు, ఇంకొకళ్ళ సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా తనకు నమస్కారం చేస్తూ ఉన్నట్టు. ఆ చిన్న వయస్సులో దేవుడు యోసేపును దర్శించాడు.
యోసేపు జీవితం యొక్క గమ్యం లక్ష్యం ఏదనగా తను రాజు అవ్వాలి. తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కూడా తను వంగి నమస్కారం చేసే ఆ స్థితి ఎప్పుడు ఇచ్చాడు ఆ కళ? చాలా చిన్న వయసులో బాలుడిగా ఉన్నప్పుడే. అయితే ఇదంతా చూసినప్పుడు దేని కొరకు కళ ఇచ్చాడు? ఇప్పుడు మనం చాలాసార్లు దేవుడు మనకు ఏదైనా కళ ఇచ్చినా, మన జీవితాల గురించి దేవుడు ఏదైనా మనలో ప్రేరేపణ కలుగు చేసినా అది మన వరకే పరిమితం అనుకుంటున్నాం, కానీ అది కాదండి. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో, దేవుని యొక్క గొప్ప చిత్తములో మనను ఒక ముఖ్యమైన పాత్రగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడి మనకి ఆ కళా దర్శనం మనకి ఇచ్చి ఉన్నాడు. యోసేపుకి ఇచ్చిన కళ యొక్క ఉద్దేశం ఏదనగా మన ఆలోచన చేస్తే ఆదికాండలోనే చూస్తాం. చూడండి సారి 15:13 చూస్తే ఇక్కడ అబ్రహాంతో దేవుడు వడంబడిక చేస్తున్నాడు, ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమం 15:15 మనం చూస్తాం. ఆ రోజులు రిజిస్ట్రేషన్ అలా చేసేవారు. వడంబడిక కవెనెంట్ అది అంటున్నాడు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం అది నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. ఇక్కడ చెబుతున్న మాట మీరు గమనించండి, నీ సంతతి వారు, అప్పటికి ఇంకా అబ్రహాము ఒక్కడు కూడా లేడు, ఎవరు లేరు, కానీ నీ సంతతి వారు తమది కాని పరదేశం అది నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనములకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు అని అబ్రహాంతో దేవుడు చెబుతున్నాడు. నీ సంతతి వారు ఇంకా పిల్లలు ఎవరు లేని సమయంలో అనిస్త వాగ్దానం ఏదైనా వీరందరూ కూడా వేరే దేశానికి వెళతారు. నీ సంతతి వారు వారక్కడ ఆ దేశంలో 400 సంవత్సరాలు పైగా అక్కడ ఉంటారు. ఆ తర్వాత వారిని గొప్ప జనాంగముగా తిరిగి తీసుకొని వస్తారు, తీసుకుని వచ్చి ఇది ఈ దేశాన్ని వారికి ఇస్తారు. ఇప్పుడు ఆ యోసేపు అబ్రహాము యొక్క సంతానంగా, యాకోబుని యొక్క కుమారునిగా మనం చూస్తున్నాము. మనకు తెలుస్తున్న ఐగుప్తు ఇస్రాయల్ చరిత్ర, దేశ ప్రపంచంతరికి కరువు ఏర్పడే కాలంలో ఐగుప్తును, క్షమించండి, కనాను నుండి యాకోబు తన సంతతి లెక్క 160 మంది ఎంత మంది లెక్క రాశారు, వారందరూ కలిసి అక్కడ వెళ్ళారు. దాదాపు 200 కంటే తక్కువ మంది ఐగుప్తు దేశం వెళ్ళారు. అయితే 400 శాతం మొదట్లో బాగుంది. తర్వాత ఫరో రాజులు, యోసేపు ఎరిగిన రాజులు వచ్చిన తర్వాత ఇస్రాయల్ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఆ తర్వాత వారి యొక్క విమోచన కొరకు విజ్ఞాపన చేయడం, ఇవన్నీ కూడా ప్రభు ముందుగానే నిర్ణయించాడు. అయితే వారు తిరిగి వచ్చిన సంగతి మనకు తెలుసును. అయితే యోసేపుకి ఇచ్చిన కళలు దేని కొరకు అనగా ఇస్రాయల్ జనాంగాన్ని ఒక జనాంగముగా చేయడం కోసం. అది మొదటి నుంచి కష్టాలు అని ఉండరు. మొదటి వారిని యోసేపును రాజుగా చేసి తన యొక్క బంధువులందరూ కూడా తీసుకుని వెళ్ళి తన కాలంలో వారందరూ కూడా విపరీతంగా పెరగడానికైనా, జనాభా పెరగడానికైనా అవకాశం దేవుడిచ్చి అక్కడి నుంచి వారిని బయటకు తీసుకొని రావడం కోసం వారికి ఇబ్బంది కష్టాన్ని దేవుడు రానిచ్చాడు. ఆ ఇబ్బంది కష్టం వెళ్ళిపోవాలి, విడుదల కావాలి మాకు అని ఆశ వారిని కలిగి చేస్తాడు దేవుడు. కలిగి చేసి మోషేని వారి కొరకు ఇచ్చాడు. కలిగి దేవుని యొక్క చిత్తము మనకు చూపించేది ఏదనగా ఆయన యొక్క గొప్ప చిత్తములో ఒక భాగం, అది ఆయన యొక్క ప్రపంచవ్యాప్తం లోకవ్యాప్తముగా ఆయనకున్న ఆలోచనలో ఒక చిన్న భాగం మనం వహిస్తున్నాం. అయితే ఆ పాత్ర యోసేపు సక్రమంగా నిర్వర్తించాడు. ఆ కళలను బట్టి రెండు కళలు అంతకంటే మరి తర్వాత ఇంకేమి తనకు ఉన్నాయో లేదో బైబిల్ రాయబడలేదు. ఆ రెండు కళలే పట్టుకొని తన జీవితాన్ని అంతా కూడా దేవుని యొక్క భయభక్తులతో నిర్దేశించుకుని జీవించాడు. పాపం చేయడానికి అవకాశం, చెడుతనం చేయడానికి అవకాశం తనకు బహు సమృద్ధిగా కలిగినప్పటికీ, నేను దేవుని ఎదురు ఈ పాపం నేను చేస్తారా అని చెప్పి తను తాను నియంత్రించుకొని నిరోధించుకొని చేసిన కార్యం.
ఇక్కడికి దేవుడు మనతో ఇస్తున్న దర్శనాలు మనతో మాట్లాడుతుంది, మనకు మాత్రమే పరిమితమైనవి కావని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడికి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం స్పందించడం, ప్రభువా నేను జీవిస్తాను, నీ చేస్తాను, నువ్వు నన్ను రాజుగా చేస్తావా, నేను రాజుగా ఉంటాను, నీ ప్రతినిధిగా, నీ బిడ్డగా, నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఈయన అంటాడు ఇక్కడ 15:2, నా సన్నిధిలో నడుచుచు నిందారహితులమై ఉండు. దేవుని మాట విన్న తర్వాత, దేవుని స్వరం మనకు వినబడిన తర్వాత, ఆయన కోరుతున్నది నిందారహితులముగా పరిశుద్ధముగా మనం జీవించాలి. ఇది మన యొక్క రిక్వెస్ట్, ప్రీ రిక్వెస్ట్ అవసరమైంది. దేవుడు అతను మాట్లాడిన అంతా తెలిసిపోయింది అనుకున్న విర్రవీగడం కోసం కాదు, ఆయన కోరేది ఏదైనా నిందారహితులమై. అయితే ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతున్నాను చెప్పాను. అయితే ఇక్కడ అబ్రహాముతో చూసినప్పుడు ఈ మాట ఇది వేరు. తన లోపల వినబడిందో లేకపోతే ఏదో అది కాదు, కానీ అబ్రహాము 99 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు దేవుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అతనికి దేవుడు కనబడితే ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అబ్రహాముతో ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఆ వారం మాట్లాడుతూ చెప్పాను పేరు, తన పేరు బయలుపరుచుకున్నాడు. ఏమిటా పేరు? ఎల్ షడ్డాయ్, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. బైబిల్లో ఇదే మొట్టమొదటిసారి ఆ పేరు ఉపయోగించడం మనం చూస్తాం. కొన్ని పేర్లు ముందు వచ్చాయి, కానీ ఇక్కడ ఈ పేరు ఎల్ షడ్డాయ్ అనేది మొట్టమొదటిసారిగా తను తాను బయలుపరుచుకున్నాడు దేవుడు. ఆ తర్వాత బైబిల్ అంతట్లో చాలాసార్లు మనం చూస్తాం ఈ పేరు ఎల్ షడ్డాయ్కి అర్థం సర్వశక్తి గల దేవుడను. అయితే ముఖ్యమైన చూపించాలని ఆశిస్తున్న విషయం ఏదనగా, దేవుడు అతనితో మాట్లాడిన ఆ దినము చూస్తే బైబిల్ పండితులు చెప్పే మాట ఏదనగా, అంతకుముందు దేవుడు అబ్రహాముతో మాట్లాడింది ఎప్పుడు అని అంటే 13 సంవత్సరాల క్రితం. 13 సంవత్సరాల క్రితం మాట్లాడిన తర్వాత, 13 సంవత్సరాల ఆ దీర్ఘకాలం తర్వాత మరలా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు మొట్టమొదటి మనం చూస్తే ఆదికాండంలో 12 అధ్యాయాలు మనం చూస్తాం, అబ్రహాము 75 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మొట్టమొదటి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మరలా 25 సంవత్సరాల తరువాత ఆ మొదటి స్వరానికి, అంతకుముందు మాట్లాడిన దానికి 13 సంవత్సరాల తరువాత అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ వయస్సు ఇప్పుడు 99. ఈ 99 సంవత్సరాల వయసులో నీతో నేను చెప్తున్న మాదిరి మాట ఎదురుగా, నేను ఎల్ షడ్డాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అబ్రహాం ఏమిటి? శక్తులన్నీ ఉడిగిపోయినవాడు, బలమంతి కోల్పోయినవాడు. తను మాత్రమే కాకుండా తన భార్య అయిన సారా కూడా అదే స్థితిలో ఉంది. వారం మాడుతూ రోమాపతి 4 అధ్యాయానికి వెళ్ళాం. మృతతుల్యమైన ఇద్దరు నుండి ఎవరిమిత్రుల మాటలు మనం చూస్తాం, వారిద్దరు కూడా చావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారి నుండి దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తిని దేవుడు అని ఎందుకు చెప్తున్నాడంటే, నిన్ను అభివృద్ధి పొందిస్తాడు, అత్యధిక జనంగా నేను చేస్తాను, నీవు అనేక జనములకు తండ్రి అవుదు, తండ్రి అవుతావు. అలా ఆదికాండ తర్వాత అధ్యాయులు మనం చూస్తాం వచ్చే సంవత్సరం ఈ సమయానికి. ఇప్పుడు దేవుడు చేసే కార్యం మన ఆలోచన చేస్తే, వాగ్దానం చేస్తాడు, మాట్లాడతాడు, చెబుతాడు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాం బయలుదేరాడు దేవుని యొక్క మాట విని. అంత ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు, మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. బిడ్డనిస్తానికి ఇవ్వలేదు కనుక దేవుని సహాయం చేద్దాం అనుకొని సారా హాగర్ను తన దాస్యం ఇచ్చింది. అబ్రహాం కూడా అందులో తప్పనిపించలేదు, అంగీకరించాడు, ఇష్మాయిల్ని కన్నాడు. తను అనుకున్నది ఏదనగా, సరే దేవుడు ఇస్తానని బిడ్డ, ఒక ఈ బిడ్డే ఇష్మాయిలే. దేవుడు ఇక్కడ దర్శించినప్పుడు కూడా అంటాడు, దేవా మరి ఎందుకు ఈ వయసులో మాకు పిల్లలు ఎక్కడ ఒకడుగుతారు, ఇష్మాయిల్ ఉన్నాడు కదా, వాడిని ఆశీర్వదించు, ఇష్మాయిల్ని ఆశీర్వదిస్తాను, కానీ నీకు సంతానం. దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట మారదు. మన శక్తి కోల్పోవచ్చు, మన బలమును కోల్పోవచ్చు,
మానవరీత్యా అసాధ్యము కావచ్చును, కానీ అంటున్నాడు నేను సర్వశక్తి గల దేవుడను. అడు సారా అంటుంది నేను వృద్ధురాలని, బిడ్డలకనే పరిస్థితి లేదు, నా భర్త అబ్రహాము కూడా ఇదే స్థితిలో ఉన్నాడు. అడంటది నాకు సంతోషం కలుగుతుందా, నేను సంతోషించగలనా అంటే వారిద్దరు కలయక ఆ సంతోషం నేను అనుభవించగలను ఎక్కడ సాధ్యం? వృద్ధులమే 100 సంవత్సరాల వయసులో మాకేం ఆనందం, మేము ఎలా పిల్లలకు అంటాం? అంటే దేవుడు అంటున్నాడు అది మీ వల్లనే జరగాలి, మీరు చేయాలి ఆ కార్యాలు. హగ్గే గ్రంథంలో జకర్య గ్రంథం తర్వాత హగ్గే తర్వాత ఉన్న గ్రంథంలో జకర్య గ్రంథంలో అంటాడు జకర్య ప్రవక్త ద్వారా, జెరుబ్బాబెలు నువ్వు పునాది వేశావు, పునాది రాయి నువ్వు ప్రతిష్ఠించావు, కాబట్టి ఆ పై రాయి క్యాప్స్టోన్ కూడా నీవే వేయాలి, నీవే వేస్తావు. జెరుబ్బాబెలు అనుకున్నాడు వేస్తాను, పునాది రాయి వేస్తాను, ప్రారంభించాను, కానీ నా వల్ల కాదు, ఆటంకాలు వచ్చాయి, అడ్డులు వచ్చాయి, ఆనాటి ప్రభుత్వం నుండి సమస్యలు వచ్చాయి, విభేదించే శత్రువులు అనేక మంది చుట్టూ ఉన్నారు, ప్రజలందరిలో కూడా నిరాసక్తి, దేవుని మందిరం కట్టడానికి ఆసక్తిని ఎవరు పట్టుకు, వారు సొంత ఇల్లు, సొంత పనిపాట్లు, వారి కుటుంబాలు, వారి పెళ్ళిళ్ళు, పెద్ద మనుషుల కార్యక్రమాలు వీటిలోనే హడావుడిగా ఉన్నారు. ఎవరికి కూడా దేవుని మందిరం గురించిన ఆసక్తి వారికి లేదు. దాంతో రేపు క్షమించండి జెరుబ్బాబెలు, నేనేం చేయగలను? అలాగే యెహోషువా ప్రధాన యాజకుడు, తాను కూడా ఏం చేయలేని పరిస్థితి. ఆ జకర్య గ్రంథంలో చూస్తాం యెహోషువా దేవుని సముఖంలో నిలబడితే ఆ దర్శనం చూస్తాడు జకర్య. యెహోషువా ప్రధాన యాజకుడు మురికి వస్త్రాలతో దేవుని సముఖంలో నిలబడినప్పుడు సైతాను యెహోషువాను చూపించి, చూడు ఇలాంటి వాడు ప్రధాన యాజకుడు అని చెప్పినప్పుడు వాడు మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వస్త్రములు తీసి తలని వస్త్రం వల్ల ధరింపజేసి ఆయన విమోచన అనుగ్రహించి నీవి కార్యాన్ని జరిగించాలి, జెరుబ్బాబెలకు తోడుగానే ఉండాలి. ఈ కార్యం ఎలా జరుగుతుంది అని అంటే శక్తి చేతను బలము చేతను కాదు, కానీ నా ఆత్మ ద్వారా దీనిని చేస్తాను. హగ్గాయిలు ఇచ్చిన వాగ్దానం ఆత్మ మీలో ఉన్నది, మీతో ఉన్నది, కనుక మీరు భయపడవద్దు. కనుక ఈ దినమందు మనవి చేస్తూ ఉన్నారు, మన యొక్క శారీరక లేకపోతే మన యొక్క ఆర్థిక మన యొక్క బలాన్ని మనం చూడడం కాక ఆయన వైపు మనం చూద్దాం. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా సర్వశక్తి కలిగిన దేవుడను, సర్వశక్తి కలిగిన దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ వారు మాట్లాడుతూ చెప్పాను, ఒకవేళ మనం అడిగింది ఆయన దగ్గర లేకపోతే సృష్టించి ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. ఆ మాటలో ఉన్న అర్థం అది, ఏదైనా చేయగలిగిన దేవుడు. అయితే ఈరోజు మన నుండి కోరుతున్నది ఏమిటి? అబ్రహాము శారాలు ఏం చేయాలి? ఇద్దరు కలిసి జీవించాలి, ఇద్దరు కలిసి మళ్ళా కొత్తగా పెళ్ళైన జంట వలె వారు పాల్గొనవలసిన అవసరం ఉంది. నువ్వు ముసలివాడివి నేను ముసలిదాన్ని మనకేమవుతుంది? ఊరుకుంటే ఏమయ్యేది? ఇస్సాకు పుట్టుండేవాడు కాడు. వృద్ధులైనను బలము తెచ్చుకున్నారు, వృద్ధులైనను విశ్వాసము ద్వారా దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. కానీ ఈ దినమందు నేను బోధిస్తున్న మాటలు మీరు వింటే, అది హృదయాల్లోనికి వెళితే, దాన్ని మీరు అంగీకరిస్తే, విశ్వసిస్తే జరిగేది ఏదనగా ఏమవుతుంది? ఇప్పుడు చెప్పింది మీకు ఎక్కలేదు మొరకే, ఏమవుతుంది? కాదు 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 అంటే వినడం లేదు మీరు, అది బాధ. ఏం చేయాలి నేను? వినలేదు అసలు. ఒక్కరైనా చెప్పగలరా ఏం రావాలి జవాబు అక్కడ? సర్వశత్రుల దేవుడే కాదు. ఓ నాయన, నిరాశ మొదలెట్టే నిరాశ కూర్చోవలసిందేమో.
ఎవరు ఎవరు? వెరీ గుడ్ అమ్మా, ఆ మాట కోసం చూస్తున్నాను. ఏమన్నదామే? విశ్వాసం మనలో కలిగితే, విశ్వసిస్తే, నమ్మితే ఏమవుతుంది? మనకి బలము వస్తుంది. అబ్రహాము శారాలు విశ్వసించి ఏం పొందుకున్నారు? బలమును పొందుకొని వారు భార్యాభర్తలుగా జీవించి ఇస్సాకును వారు కన్నారు. వృద్ధులైన వారు బలమును, విశ్వాసం వలన వారు బలమును తెచ్చుకున్నారు. విశ్వసిస్తే మనలో జరిగేది ఏదైనా బలం వస్తుంది, శక్తి వస్తుంది, మనం చేయవలసిన కార్యము చేయడానికి కావలసిన బలాన్ని విశ్వాసం వల్ల మనము పొందుకుంటాం. విశ్వసించాము అయినా జరగలేదని అంటే దాని అర్థం మీరు విశ్వసించలేదు. దేవుని వాక్యం చెప్పే మాట మనం నమ్మాలి. చూడసారి మీకు అనుమానమైతే రోమపత్రిక 4 అధ్యాయం ఉందా? అదే ఆ మాట రోమపత్రిక 4 అధ్యాయం పద్దెనిమిది వచనం నుంచి 4 అధ్యాయం 18 వచనం. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతని నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతని విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేస్తున్న దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏముంది అక్కడ? విశ్వాసం వలన చదవండి, విశ్వాసం వలన ఏముంది అక్కడ? బలమునందాను. విశ్వాసం వలన అందుచేత అది అతని నీతిగా ఎంచబడింది. విశ్వాసం వల్ల బలం. మనం బలం వచ్చినప్పుడు నీరసంగా నిశ్చిత్తంగా ఉన్నాం ఏమిటో తెలుసు. ఈ మధ్యకాలం అనుభవించాను నేను. ఎంత నీరసం, ఎంత నిశ్చిత్తం, అలా కలుమూసి వెళ్ళిపోయే నిశ్చిత్తం. కానీ విశ్వాసం వల్ల బలం పొందినప్పుడు కుదురుగా కూర్చోగలవా? ఆహారం ఇడలా? ఆసక్తి మళ్ళీ కొంతమంది వాక్యం వినడానికి ఆసక్తి లేదు. కారణం ఏదనగా మీకు భోజనం అక్కర్లేదు, ఆత్మీయాహారం మీకు అక్కర్లేదు. కొంతమందికి ఇంటి ఆహారం ఇష్టం ఉండదు, ఫాస్ట్ ఫుడ్ కావాలి. అందుకే ఊర్లో ఎక్కడ పిల్లలకి సందడి బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ దేవుని వాక్యాన్ని మన లోపల జీర్ణం చేసుకుంటూ విశ్వాసము కలిగి మనం ముందుకు సాగాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న కాలం ఇది, దేవుడు మనం దర్శిస్తున్న కాలం ఇది. మన ఏళ్ళ గొప్ప చిత్తము ఉన్నది, ఆ చిత్త నెరవేర్పు కాలము సమీపించింది. మరలా 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముకి జ్ఞాపకం చేస్తాడు, నీకు వాగ్దానం చేసింది, నేను నెరవేరుస్తాను వచ్చే సంవత్సరం ఈ సమయానికి. కానీ మనం ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం. ఇంకా టైం రాలేదు అనుకోవద్దు, టైం వచ్చేస్తుంది. ఆ టైంలో మనం ఉన్నాం. కనుక దయచేసి దేవుని యొక్క సంగమా, మనం ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం, ఆ కాలానికి మనం వచ్చి ఉన్నాము. కనుక ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తాం? బాధ్యత వహిస్తామా? లేదా ఇన్ని సంవత్సరాలు ఎలాగ ఉన్నాం అలాగే ఉంటామా? ఆలోచించండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం ఈ మాట చదివి నేను ముగిస్తాను. 40 అధ్యాయం 27 నుంచి
యాకోబు అంటున్నాడు, నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు, నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతం సృజించిన యెహోవా నిత్యునకు దేవుడు. ఆయన సమస్తులడు, ఆయన ఎలాంటి వాడు? సమస్తులడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యం. సమస్యలైన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. బాలురు సమస్యలెదురు అలయెదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. ఈ వాగ్దానం మన వాగ్దానం ఇది. ఆయన బలము, విశ్వాసం ద్వారా బలమును తెచ్చుకుంటే ఏం చేస్తాం? పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతాం. ఆయన అలయాడు, సమస్యలాడు. ఆయన జ్ఞానము శోధించడం అసాధ్యం. కనికి మనకి పరిమితులు చూసుకొని, మనకున్న బలహీనతలు చూసుకొని, మన యొక్క చేతకానితనాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి దేవుని చిత్తాన్ని మనం భ్రష్టు పట్టించొద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్న సందేశం ఏంటంటే సమయమాసనమైంది, ఇదే ఆ సమయం. ఇట్ ఈస్ నియర్, వచ్చి ఉన్నది. కనుక మీరు విశ్వాసంతో బలము తెచ్చుకొని చేయవలసిన కార్యము చేయండి. దేవుడు చేస్తున్న కార్యంలో మన చేతులు కలపాలి, దేవునితో మనం ఏకీభవించాలి, మనం ఆయనతో కలిసి పరిగెత్తాలి. పరిగెత్తడం కావలసిన బలం ఆయన ఇస్తాడు, శక్తి ఆయన ఇస్తాడు. కనుక దయచేసి దేవుని యొక్క సంగమా, ఈ గొప్ప భవిష్యత్తు కొరకు మళ్ళీ మనం సమర్పించుకుందాం. ఒకరిని మాట్లాడిన మొదటి మాటలు బాధ కష్టం కలిగించుంటే ఉండొచ్చును కాక, దాని గురించి చింతించడం లేదు. దాన్ని బట్టి అయినా రోషము తెచ్చుకొని, కోపము తెచ్చుకొని, పౌరుషం తెచ్చుకొని సాధిద్దాం. మనంతా కలిసి సాధిద్దాం. ప్రభు సందేశాన్ని మనందరం మీకు ఇలా శ్రద్ధించును కాక.